అన్నకి లెఫ్ట్ రైట్ వీడే. ఆ అమ్మాయి ఏదో ఎర్రగా బుర్రగా ఉందని తొందరపడి చేయేశాడు. ఎర్రగా బుర్రగా నీ చెల్లెలుంటే తన మీద కూడా చేయేస్తావరా? స్వామి తీసుకెళ్ళండి. ఏదో పని చేసి ఏంటి అలా చూస్తావు? వస్తాం స్వామి. ఏ మాణిక్యం, ఎమ్మెల్యే వాణ్ణి విడిపించుకుని వెళ్తున్నాడు చూడు, అలా చూడు. సార్ మీరు మంచివారు నిజాయితీ కలవారు అనుకున్నాం సార్, మీరే వదిలేశారేం సార్? కాస్త ఓపిక పట్టండి. ఎలా ఓపిక పట్టమంటారు సార్? మా చెల్లెని పాడు చేశాడు. డబ్బిస్తే ఏమైనా చేయొచ్చా సార్? అయిపోయిందా? సరే వాడిని పట్టి లోపలేస్తాను, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, నాకు దాని గురించి దిగులేదు. కానీ ఈ పోస్ట్కి ఇంకోటి వస్తాడు, వాడు గుండా చట్టం కింద నిన్ను లోపలేసి మీ నాన్న ఒక దొంగని, నీ చెల్లెలు ఒక వ్యభిచారి అని ముద్ర వేసి మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అయితే ఓపిక్గా ఉండాలి సార్. ఓపిక్గా ఉండాల్సిందే. థియేటర్కి వెళ్తే టికెట్ల కోసం, రేషన్కి వెళ్తే కృష్ణాల కోసం క్యూలో నిల్చున్నారు కదా, ఇక్కడ మాత్రం న్యాయం వెంటనే ఎలా దొరుకుతుంది? కోర్టు కేసు అని వెళితే ఎలా మానభంగం చేశాడు, ఎక్కడ పట్టుకున్నాడు, ఏం నొక్కాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆ అమ్మాయిని ప్రాణాలతో చంపేస్తారు. నలుగురికి మాత్రమే తెలిసిన విషయం ఊరందరికీ తెలిసి పరువు పోతుంది. అయితే వేరే దారే లేదా? ఇలాంటి లుచ్చానా కొడుకుల్ని చట్ట ప్రకారం జైల్లో పెట్టడానికి వేరే దారే లేదు. చట్టాన్ని అతిక్రమించి వాడిని పరిగెత్తించి నిలువున నరకాలి, లేదా షూట్ చేసి పారేయాలి. ఆ అవకాశం వస్తుంది అప్పుడు నేనే మీ చేత పని చేయిస్తాను. అంతవరకు కాసేపు ఓపిక్గా ఉండండి. సార్ మిమ్మల్ని అయ్యగారు తీసుకురమ్మన్నారు. వస్తారని చెప్పు. వెంటనే తీసుకురమ్మన్నారు. ఏమనుకుంటున్నారు మీ మనసులో? నేనేమన్నా మీ ఇంటి పనివాని అనుకున్నారా, లేక వంటవాడిని అనుకున్నారా? ఏదో వాచవాణి పిలిచినట్టుగా పొగరగా పిలుస్తున్నాడు. నాకంటూ గౌరవ ఆత్మాభిమానం ఉంది, నేను దాన్ని వదులుకోలేను. మీరు నాకు ఇచ్చే డబ్బు మీరు చేసే తప్పులకు కూలి, నా డ్యూటీని చేయకుండా ఉండడం కోసం మీరు ఇచ్చే ధర. పెరుమాళ్ల భిక్ష అనే ఈ వ్యక్తికే మర్యాద. ఆయన దగ్గర పిచ్చ వెతుకున్న మీరాని పిచ్చగాళ్ళకి నేను మర్యాద ఇవ్వను. కాదు నన్ను రెచ్చగొట్టారో టప్పు 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 అని కాల్చి పారేస్తాను. హైకమాండ్ నుంచి తప్పించుకున్నా నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. సాక్ష్యాలే లేకుండా చంపేసి పోతూ ఉంటాడు ఈ స్వామి. ఏంటన్నా వాడు ఇష్టం వచ్చి మాట్లాడుతుంది చూస్తూ ఊరుకున్నా? ఆడు మన కొలపోడే కాబట్టి ఆ మాత్రం రోసం ఉంటదిలే. ఆడు కోపంగా మాట్లాడుతున్నప్పుడు శివుడు లెక్క పొడుచుకునే చూసావా? వాడిని ఓటుకొచ్చి మాట్లాడుతున్నాడు, మీ జాతి గురించి చూసినామంటే కాల్చొస్తా ఉంటారు ఎదవా. పోలీ పంజాయి రెచ్చిపోతుంది, జాగ్రత్తగా ఉండండి రే.